Hello viewers, namaste. Nenu Dr. Mytrayi, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukatpalli, Hyderabad. Ee roju manamu early pregnancy symptoms gurinchi telusukundamu. Ante pregnancy vachinappudu meeku date kanna mundu kuda emanna symptoms untaya. Okavela alanti symptoms anedi meeru experience chestunte adi pregnancy vachinattu confirmation anedi ee vishayam gurinchi maatladukundamu. జనరల్గా మీకు ఏవైతే సిమ్టమ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తారో ఆ సిమ్టమ్స్ అనేవి ఏంటి అంటే నాసియా, అంటే కడుపులో తిప్పడము, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము, దాన్ని నాసియా అంటారు. సెకండ్ వన్ వచ్చేసి గిడ్డినెస్, కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము. థర్డ్ వన్ వచ్చేసి ఇంకా బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ అనేది కొంచెం పెయిన్ఫుల్గా అనిపించడము, ఎంకరేజ్మెంట్ అవ్వడము. తర్వాత వచ్చేసి కడుపులో ఉబ్బరంగా ఉండడము, అంటే గ్యాస్ ఫార్మేషను అనేది ఎక్కువగా అయ్యి బ్లోటింగ్, తేపులు ఎక్కువగా రావడము, ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ప్లస్ కింద పార్ట్లో, అంటే కింద లోవర్ అబ్డామెన్లో, కింద పొట్టలో పెయిన్ అనేది సడన్గా వచ్చి పట్టుకున్నట్టుగా ఉండి తర్వాత నార్మల్గా ఉండడము, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈ సిమ్టమ్స్ అనేవి జనరల్గా ఎందుకు వస్తాయి అంటే బాడీలో హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల, ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల. ప్రోజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రేజ్ అవుతుంది బాడీలో. సో ఆ హార్మోన్ రేజ్ అయ్యి మనకు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనపడతాయి. ఒకటి ఏంటి అంటే ఈ సిమ్టమ్స్ వచ్చినంత మాత్రాన 100% ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్గా ఉంది అన్నట్టు మాత్రం చెప్పలేము. ఎందుకు అంటే సేమ్ విధమైన సిమ్టమ్స్ కూడా మనకి పీరియడ్ వచ్చే ముందు ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్లో కూడా ఇలాగే ఉంటాయి. బట్ రెండిటికి ఓన్లీ డిఫరెన్స్ అంటే ఇందులోనేమో డేట్ వచ్చేస్తుంది, అందులోనేమో డేట్ రాకుండా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో రెండిటికి మనము డిఫరెన్స్ తెలియాలి అంటే డేట్ అనేది స్కిప్ అవ్వాలి. దాని తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటే రెండు లైన్లు వచ్చి పాజిటివ్ వచ్చింది అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది అని అర్థం. సో కన్ఫర్మేటరీ సిమ్టమ్స్ అనేవి మాత్రం ఏమీ ఉండవండి. ఓన్లీ థింగ్ ఇవన్నీ మనకి హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఈ విధమైన సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. సో డెఫినెటివ్ అంటే ఎలా, మరి ముందుగానే మనం తెలుసుకోవాలి అంటే, అట్లీస్ట్ మనం తెలుసుకోవాలంటే కనీసము మీ డేట్ అన్నా కానీ స్కిప్ అవ్వాలి. స్కిప్ అయినప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నా లేకపోతే బీటా హెచ్సిజీలోనైనా కానీ అవి తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా కన్ఫర్మేటరీ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, స్కానింగ్ చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, గర్భాశయంలో సాక్ ఉందా లేదా అనేది చూడడము. కొందరిలో ఏమవుతుంది అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ బీటా హెచ్సిజీ అనేది పాజిటివ్ రావచ్చు, బట్ సాక్ అనేది మాత్రము మనకి కనపడదు, సాక్ ఫార్మేషన్ వరకు రాదు. అది రాకముందుగానే మళ్ళీ డేట్ వచ్చేసి వాళ్ళకి నార్మల్గా అయిపోతుంది. అలాంటి కేసెస్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే మనకి ఈ యూరిన్ టెస్ట్లో తెలిసింది, బ్లడ్ టెస్ట్లో తెలిసింది, బట్ సాక్ ఫార్మేషన్ వరకు రాలేదు, అంటే దాన్నే మనం బయోకెమికల్ అన్నట్టుగా ట్యాగ్ చేస్తాము. సో ఈ విధంగా సిమ్టమ్స్ అనేవి చాలామందికి ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. బట్ ఎవరైతే ఇంకా ఐయుఐ ట్రీట్మెంట్స్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ విధమైన సిమ్టమ్స్ అనేవి డేట్ రాకముందు కనపడవచ్చు. బట్ ఇవన్నీ కనబడేవి కూడా మనము కన్ఫర్మేషన్ కింద తీసుకోలేము, ఎందుకంటే మెడిసిన్ ఎఫెక్ట్ కూడా కొంత మటుకు ఉంటుంది ప్రోజెస్ట్రాన్ సపోర్ట్ అనేది తీసుకున్నప్పుడు. సో ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఇదే విధంగా ఉంటాయి. ప్లస్ హెచ్సిజీ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు, హెచ్సిజీ అనేది కూడా హార్మోన్ అనేది కొంచెం గిడ్డినెస్ ఇలాంటివి కాజ్ చేయొచ్చు. అందుకు ముందు మీరు ఏం మెడికేషన్ తీసుకున్నారు ఏంటి అనేది కూడా మనకి ప్రాపర్గా తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాతనే దాని తర్వాత డేట్ స్కిప్ అయ్యారు అంటే అది ప్రెగ్నెన్సీ కింద మనము కన్సిడర్ చేసుకొని దాని ప్రకారంగా ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాము. బట్ ఈ సిమ్టమ్స్ అనేవి చాలామంది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా ఇలాంటి ఎర్లీ ప్రెగ్నెన్సీవి, నాసియా ఇవన్నీ కొందరికి చాలా ఎక్కువగా ఉంటాయి. రోజుకి ఎక్కువ సార్లు వామిటింగ్స్ అనేది అవ్వడము అనేది. సో అది ప్రివెంట్ చేసుకోవడానికి ఏమన్నా చేయొచ్చా అనేది. ఒకటి ఏంటి అంటే స్టమక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏమవుతుంది అంటే ఎక్కువ ఫుడ్ కూడా ఏమీ కన్స్యూమ్ చేయలేని పరిస్థితి. ఫుడ్ వాసన చూసినా కానీ కడుపులో తిప్పి వామిటింగ్ రావడము అనేది కూడా ఎక్కువగా చూస్తుంటాం. అందుకు దీన్ని అవాయిడ్ చేయాలి అంటే కొంచెం బ్లాండ్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువగా స్మెల్
కెమికల్స్కి అనేది ఎక్స్పోజ్ కాకుండా జనరల్గా బ్లాండ్ ఫుడ్ తీసుకొని ఎవ్రీ 2 hours 3 hours కొంచెం కొంచెం ఫుడ్ తీసుకొని మీ స్టమక్లో ఏదో ఒకటి ఉండేలాగా పెట్టుకుంటే కొంచెం నాసియా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక మెడికేషన్ డాక్సినేట్ టాబ్లెట్ అని ఉంటుంది. ఇది ఏవి జస్ట్ వైటమిన్ లాగే. ఈ టాబ్లెట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఒక 15 మినిట్స్ ముందు, నైట్ డిన్నర్ ముందు ఒక 15 మినిట్స్ ముందు మీరు వేసుకున్నారు అంటే కొంత మటుకు వామిటింగ్స్ అనేవి డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. కానీ వామిటింగ్ అయిపోయినాక టాబ్లెట్ వేసుకుంటే మాత్రము ఈ టాబ్లెట్ పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమీ చూపించదు. ఓన్లీ వామిటింగ్ని ప్రివెంట్ చేయడానికి మాత్రమే టాబ్లెట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో అండ్ ఇంకొకటి, ఈ సింటమ్స్ అనేవి మనము చూస్తుంటే ఎవరైతే ట్రీట్మెంట్స్ తీసుకుంటారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ప్రతి చిన్నదాన్నైనా కానీ చాలా గమనించి ఈ సింటమ్ దానికేనా అన్నట్టుగా కోరిలేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధమైన సింటమ్స్ అన్నీ మనకి పీరియడ్ వచ్చే ముందు కనపడతాయి అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా రెండిటికి సేమ్ సింటమ్సే ఉంటాయి. ఓన్లీ థింగ్ మనం వెయిట్ చేయాలి అంటే డేట్ స్కిప్ అయ్యే వరకు ఆగాలి. దాని తర్వాతనే మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. థ్యాంక్ యూ.